मुख्यमंत्री केसीआर दलित द्रोहिगा मिगिलिपोयारनी राष्ट्र बीजेपी अध्यक्षुडु बंडी संजय विमर्शिंचारु। तेलंगाणा बीजेपी एससी मोर्चा राष्ट्र कार्यवर्ग समावेशानिकि हाजरैन आयन मात्लाडुतू ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక సీఎంఓ మాజీ అధికారి ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడు ఉన్నారని ఆరోపించారు। కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు। అంబేద్కర్ జయంతి వర్ధంతికి సీఎం కనీసం నివాళులర్పించడం లేదని విమర్శించారు। కేసీఆర్ తన బిడ్డ కవితను కాపాడేందుకు మంత్రివర్గం మొత్తం ఢిల్లీ పోయిందని విమర్శించారు। రాష్ట్రంలో మహిళలపై హత్యలు అత్యాచారాలు జరిగినా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు। అహంకార పూర్తనండి వ్యాఖ్యలు చేసారండి విజయాన్ని ఒక్కసారి ఎత్తి సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మరి అడుకుంటాను మరి అడుకోలే దళిత బంధిస్తాను మోసం చేస్తున్నాడు వాళ్ళు అడిగడిగా ఉన్నారు దళితులను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు। అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తాను చెప్పి మన భారతీయ జనతా పార్టీ పోయి నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభిస్తావు సచివాలయానికి రోజు పోతున్నావు కానీ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం పట్టించుకోలేవు। నువ్వు 100 రూముల గదిని ప్రగతి భవన్ పేరుతో కట్టుకున్నావు కానీ అంబేద్కర్ విగ్రహం పనులు మొత్తం నీరు కార్చినావు। కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు ప్రారంభిస్తావా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడక అంబేద్కర్ విగ్రహాన్ని ఇంకా బ్రహ్మాండంగా ప్రారంభిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తా తప్ప ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహం పనులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। విపరీతమైన దాడులు జరుగుతున్నాయి మహిళల మీద హత్య అప్పులలోని రాష్ట్రం ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తాడు 24 గంటలు కరెంట్ ఇస్తాడు ఎక్కడ ఇస్తలేడు ఎక్కడి నుంచి వర్కొస్తాడు పైసలు ఫ్రీ కరెంట్ ఇస్తాడు ఇలా డిస్కంలకు 60,000 కోట్ల రూపాయలు డిస్కం నష్టాలు ఉన్నాయి ఇలా ప్రభుత్వ కార్యాలయంచే పెద్ద ఎత్తున నిధులు డబ్బులు రావాలి ఎక్కడి నుంచి తీసుకుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు ఇస్తా అంటున్నాడు ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తాడు ప్రణాళిక అయింది చెప్తలేడు దళితులకు బూడకాలు ఇస్తాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు పైసలు చెప్తలేడు దళిత నియోజకవర్గాలను బ్రహ్మాండంగా చేస్తున్నాడు పూర్తిగా దళిత నియోజకవర్గాలు మొత్తం కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్య నరేంద్ర మోడీ నాయకుడు కావాలి నరేంద్ర మోడీ లాంటి మహానుభావుడు మాకు కావాలని చెప్పి సోషల్ మీడియాలో ధైర్యంగా ఇలా పాకిస్తాన్ వాసులు చెప్తుంటే ముఖ్యమంత్రి నోటు నుంచి పాకిస్తాన్ పేరు అనేది పాకిస్తాన్ అవుట్ అందుకే దేశం మీద ముఖ్యమంత్రి కసి పెంచుకున్నాడు।